ఒకసారిగా శరణార్థి తెలంగాణకి వెళ్దాం మనం qgroupmedia.com లేదంటే శరణార్థితెలంగాణ.com లో మీరు ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్లో Q News అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి లైవ్ ప్రత్యక్ష ప్రసారం కూడా మీరు అందులో చూడొచ్చు ఇక వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవిత కాలం సరిపోదు మంచి చెప్పాను ఇక కీచక పర్వం సాగిందిలా ఐదుగురు నిందితులు మైనర్లు మైనర్ల వివరాలు వెల్లడించలేమన్న సిపి సివి ఆనంద్ గ్యాంగ్ రేప్ కేసులో సిపి మీడియా సమావేశం ఈ ఈ కీచక పర్వం ఎట్లా సాగింది అనేది ఎట్లా జరిగింది ఈ కేసులో ఏమేమైంది అనేది మొత్తం వివరాలు మీ ముందు తీసుకొస్తుంది శరణార్థి తెలంగాణ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఒకరు మేజరు సాదుద్దీన్ మాలిక్ ఐదుగురు మైనర్లే మైనర్లు కావడంతో పేర్లను వెల్లడించలేమన్న సిపి అత్యాచారానికి పాల్పడింది ఐదుగురేనని వెల్లడి ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడా లేడా తాము చెప్పలేం హోంమంత్రి మనవడిపై ఆరోపణలే ఆధారాలు ఏవి దొరకలేదన్న ఆనంద్ మరి ఆధారాలు దొరికితేనే లేడని చెప్పలేము అని వాడితే ఆధారాలు ఉంటే ఇవ్వండి విచారణ చేస్తాం ఆధారాలు ఇస్తేనే కేసులు నిజమని తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని వెల్లడి నిందితులకు 20 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉందన్న సివి ఆనంద్ అంటూ 20 రోజులు కూడా ఉండరు వీళ్ళు జైల మీరు రాసి పెట్టుకోరి హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ రోడ్లపై కారులో ఇటీవల ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి ఈ ఘటనలో ప్రజాప్రతినిధుల కొడుకులు నిందితులుగా ఉండడంతో ప్రభుత్వం నిందితులను కాపాడుతూ ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఆరోపణలతో పోలీసులపై ఒత్తిడి కూడా పెరిగింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మంగళవారం రాత్రి చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో మొత్తం 6 నిందితులు ఉన్నట్టు తెలిపారు వీరిలో ఒకడు మేజర్ కాగా మిగిలిన 5 నిందితులు మైనర్లే అని చెప్పి పేర్కొన్నారు అఘాయిత్యానికి కారణమైన పార్టీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలనుకున్న బెంగళూరు చెందిన ఓ మైనర్ బాలుడు మే 28న జూబ్లీహిల్స్లోని ఆమ్నేషియా పబ్లో పార్టీ అరేంజ్ చేశాడు అయితే తన ఫ్రెండ్స్ నుంచి ఒక్కొక్కరి వద్ద 1200 వసూలు చేశాడు ఈ పార్టీకి హాజరైన బాధితురాలు కూడా 1300 కట్టి మరీ తన స్నేహితులతో కలిసి పార్టీకి హాజరైంది మధ్యాహ్నం పబ్లో పార్టీ మొదలైంది మధ్యాహ్నం 1:10 బాధితురాలు మరో బాలుడితో కలిసి పబ్లోకి వెళ్ళింది 1:50 వరకు బాలికతో కలిసే ఉన్న బాలుడు 1:50 తర్వాత బయటకు వెళ్ళాడు అయితే బాధితురాలు మరో స్నేహితురాలతో కలిసి పబ్లోనే గడిపింది అయితే 3:15 బాధితురాలతో ఈ కేసులో A1గా ఉన్న నిందితుడు షాదుద్దీన్ మాలిక్ మాటలు కలిపాడు అతడి కంటే ముందు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో మైనర్ కూడా ఆమెతో మాటలు కలిపాడు ఈ క్రమంలో వారిద్దరు బాధితురాలని లైంగికంగా వేధించారు 5:15 తర్వాత ఈ వేధింపులు ఓవర్ కావడంతో 5:40 తన స్నేహితురాలతో కలిసి బాధితురాలు బయటకు వెళ్ళింది తన ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది తర్వాత బయటకు వచ్చిన నిందితులు బాలికతో మాటలు కలిపి ట్రాప్ చేశారు రోడ్లపై తిప్పుతూనే కీచక పర్వం బయటకు వెళ్ళిన బాధితురాలని ట్రాప్ చేసి తమతో కారులో తీసుకెళ్లి కారులోనే రేప్ చేయాలని పబ్లోనే సాదుద్దీన్తో కలిసి 5 మైనర్లు ప్లాన్ చేసుకున్నారు అనుకున్నది తడవుగా బయటకు వెళ్లిన బాధితురాలని అనుకరించి నిందితులు బయటకు వచ్చారు బాధితురాలని ఇంట్లో దిగబెడతామని 3 నిందితులు మెర్సిడీస్ బెంజ్ కారులో ఎక్కించుకొని బంజారాయిల్స్లోని ఓ బేకరీకి వెళ్లారు వారిని అనుసరించి ఇన్నోవా కారులో మరో 3 వెళ్లారు బేకరీ నుంచి బయటకు వచ్చాక 6 నిందితులు బాధితురాలని ఇన్నోవాలా ఎక్కించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వెనక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు కారులో వెళ్తుండగానే ఆమెపై నిందితులు వేధింపులు మొదలు పెట్టారు రోడ్లపై తిప్పుతూనే బాలికను రేప్ చేశారు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాక బాధితురాలపై ఒకరి తర్వాత మరొకరు నిందితులు వరుసగా అత్యాచారం చేశారు అంతటితో ఆగని నిందితులు వీడియోలు కూడా తీసుకున్నారు వీడియోలను ఒకరితో మరొకరు షేర్ చేసుకున్నారు అత్యాచారం తర్వాత బాధితురాలని ఆమ్నేషియా పబ్ వద్ద డ్రాప్ చేసి వెళ్లారు 7:50 బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేయడంతో పబ్ వద్దకి వచ్చి బాలికను ఇంటికి తీసుకెళ్లిపోయారని సిపి ఆనంద్ వెల్లడించారు మెడపై గాయాలతో వెలుగులోకి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు అయితే ఆమె మెడపై గాయాలు చూసిన పేరెంట్స్ మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పోలీసులకు కూడా చెప్పలేదు బాలికకు ధైర్యం ఇవ్వడంతో భరోసా కేంద్రంలో తనపై అఘాయిత్యాన్ని వెల్లడించింది దీంతో ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కేసు దర్యాప్తులో 2 మేజర్లు 3 మైనర్లు మొత్తం 5 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే 2 మేజర్లలో ఓ నిందితుడు కూడా మైనరేనని తేలింది అంతేకాకుండా బాధితురాలిపై అత్యాచారం చేసింది 5 అయినా కారులో ఆమెపై లైంగిక వేధులపై గురి చేసినందున అతనిపై
ఆయన కూడా అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే కొడుకు ఇంకో ఆరో మనిషి ఆడు రేప్ చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఒక ఇంకా మెల్లగా ఇట్లా తరుపుతురు ఇట్లా తరుపుతురు అని కేసులకేనిట తప్పించేస్తున్నారు మొత్తంగా ఈ కేసులో నిందితులు ఆరుగురు ఉండగా వారిలో ఒక్కడే మేజర్ మిగిలిన ఐదుగురు మైనర్లేనని పోలీసులు తేల్చారు మేజర్ సాదుద్దీన్ మాలిక్ కాగా మైనర్లు అయినందున మిగిలిన ఐదుగురు పేర్లను వెల్లడించడం కుదరదని సివియానంద్ తెలిపారు హోంమంత్రి మనవడిపై ఆధారాలు ఏవి దొరకలేదని చెప్పిండు ఆధారాలు ఏం దొరకలేదు ఏమని ఉంటే వీళ్ళకి 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందని సివియానంద్ గారు ఎప్పుడైతే చెప్పిండు కథం ఈ కేసు 20 రోజులు కూడా ఉండదు మీరు రాసి పెట్టుకోరు నేను అందుకోసమే నిన్న ట్వీట్లో కూడా చెప్పిన ప్రజలారా నిన్న రాత్రే సివియానంద్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నేను చెప్పిన నిన్ననేగా ఇగో బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుందని చెప్పి సివి ఆనంద్ గారు చెప్పిండు సగం కేసు సత్యనాశ అరే గిట్లపోయినే సివి ఆనంద్ గారు చెప్పిండ్రు ఏమని బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుంది ఒడిచిపోయానా ఇది ఈ దయచేసి ఈ లైవ్ చూస్తున్న అడ్వకేట్ సాబ్లు ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక అడ్వకేట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సీనియర్ అడ్వకేట్ హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్ సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుందని చెప్పి నిన్న సిపి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈ కేసు ఎంతవరకు నిలబడే అవకాశం కనిపిస్తుంది సార్ సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే పోలీసు వాళ్ళు కావాలనే ఈ కేసులో ఎవిడెన్స్ అంతా డైల్యూట్ చేస్తున్నారు సార్ ఓకే ఆల్ హైయర్ అప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఏదో రకంగా కేసును డైల్యూట్ చేసేది దీన్ని తూతు మంత్రం లాగా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అది పోలీసుల కండక్ట్ బట్టి క్లియర్ గా తెలిసిపోతుంది మన రాష్ట్రంలో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చాలా పొలిటిసైజ్ అయింది సార్ అంటే అధికార పార్టీ పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా తన అవసరాలకు వాడుకోవడం వల్ల పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న నమ్మకమే కోల్పోతుంది చూడండి సోషల్ మీడియాలో ఏదో కామెంట్ చేసినాడు అది చేసినాడు ఇది చేసినాడు అని కేసులు పెట్టి క్యాన్సలేషన్లకు అప్లికేషన్లు పెట్టి హెరాస్ చేస్తున్న పోలీసులు ఇట్లాంటి సీరియస్ కేసెస్ లో మాత్రం సరైన శ్రద్ధ వహించట్లేదు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ కేసుని లాజికల్ కన్క్లూజన్ కు తీసుకువెళ్లాలన్న కోరిక లేదు అనేది చాలా ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది ఇది ఒక రకంగా ఇది రాష్ట్రానికి మంచిది కాదు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు ఎందుకంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజల నమ్మకం కోల్పోతే అరాచకత్వం వస్తుంది రాష్ట్రంలో కాబట్టి దయచేసి మై ఫీలింగ్ ఇస్ దట్ ది పోలీస్ షుడ్ ఇన్వెస్టిగేట్ ఇంటూ ది ఆఫెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ మీరు చాలా పెద్ద కోరిక కోరుతున్నారు సార్ అది సాధ్యపడదు ఇక్కడ మీ కోరిక చాలా పెద్దది ఈ వీరి ఇర్రెస్పెక్టివ్ అనేది ఏముండదు సార్ కొందరికి ఎక్కువ ఉంటారు కొందరు తక్కువ ఎమ్మెల్యే న్యాయ వ్యవస్థ కొనసాగాలి నిష్పక్షపాతంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలండి దాదాపుగా 7 సంవత్సరాలు రాష్ట్ర పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నేను రిప్రజెంట్ చేసినాను హైకోర్టులో యాజ్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ గా నాకు తెలుసు చాలా మంది బ్రిలియంట్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకళ్ళిద్దరు ఈ రిటైర్డ్ ఫెలోస్ ని పెట్టి వాళ్ళ ద్వారా పోలీస్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఈ దరిద్రం జరుగుతుంది అంతే తప్ప పోలీసులలో అందరూ చెడ్డవాళ్ళు అనేది నా అభిప్రాయం కాదు 70-80% మంది మంచివాళ్ళారు కొంతమంది మాత్రమే కేవలం స్వార్థపూరితమైన రాజకీయాలు అంటే మంచి పోస్టింగ్ కావాలా మంచి చోట ఉండాలా అనే ఆలోచనతోని వాళ్ళు ఈ పొలిటికల్ బాసెస్ కి అడుగులకు మడుగులు అవుతున్నారు ఇది మంచిది కాదు దిస్ ఇస్ మై వ్యూ రైట్ సార్ ఈ కేసుకు సంబంధించి ఒక మాట సార్ ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిన్న చెప్పినటువంటి వివరాలు గానీ పోలీసులు చెప్తున్న వర్షన్లో ఈ కేసు ఎంత వరకు నిలబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ సార్ ఇప్పుడు ఇదే రకంగా ప్రొసీడ్ అవుతా మాత్రం కేసు పోవడం గ్యారంటీ సార్
నిన్నను మొన్న నేను ఒక చోట చూసినాను, బీజేపీకి సంబంధించిన స్టేట్ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మిగతా వాళ్ళు ఏమైనా ఈ కేసును సిబిఐకి అప్పగించాలా సిబిఐకి అప్పగించాలా అని. అసలు అప్పగిస్తే బెస్ట్ సార్, ఎందుకంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎన్ని ఆరోపణలు ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లాంటి వాళ్ళందరి యొక్క ప్రమేయం ఉంది అనే ఆరోపణలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర పోలీసుల ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది నిష్పక్షపాతంగా జరుగుతుందన్న ఆశ లేదు సార్. కాబట్టి దాన్ని ఎవరైనా టేకప్ చేసేసి దీన్ని సిబిఐకి ఇంట్రెస్ట్ చేస్తే తప్ప ఇందులో బాధితురాలకి న్యాయం జరగదు సార్. ఇప్పుడు సార్ ఒకటిసారి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తనే నిందితులుగా తేలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం ఎలాగో చేయదు. కాబట్టి మనం ఇంకా వేరే మార్గాల ద్వారా సిబిఐ ఎంక్వైరీని కోరవచ్చా సార్? అంటే పర్సనల్ గా ఎవరైనా అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ గాని ఏదైనా ఒక మహిళా సంఘం గాని లేకపోతే బాధితురాలికి సంబంధించిన తండ్రో కొడుకు వాళ్ళ అన్నను తమ్ముడో అట్లాంటి వాళ్ళు గాని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేసి దీన్ని సిబిఐకి ఇంట్రెస్ట్ చేయమని అడగొచ్చు. ఓకే సార్. అంటే అడిగే పక్షం లోపల హైకోర్టు కూడా కన్సిడర్ చేస్తుంది. హైకోర్టు కన్సిడర్ చేయకుంటే సుప్రీం కోర్టు ఉంది. ఇప్పుడు చాలా కేసులలో చెప్తున్నారు కదా, ఇటీవల బాంబేలో కూడా ఒక కేసులో సుప్రీం కోర్టుకి ఇంట్రెస్ట్ చేయడం కరెక్టే అని అన్నారు. ఇప్పుడు అనిల్ దేశ్ముఖ్ అని మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ రిట్ పిటిషన్ వేసినారు ఒక అడ్వకేట్. అక్కడ బాంబే హైకోర్టు ఏమన్నది ప్రిలిమినరీ గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని అన్నారు. అంటే దాని మీద అనిల్ దేశ్ముఖ్ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. ఇట్లా ఏ మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయకుండా ఏకపక్షంగా రాష్ట్ర హోమ్ మంత్రి మీదనే ఈ రకమైన ఆర్డర్ ఇవ్వడం హైకోర్టు తప్పు అని. సుప్రీం కోర్టు అనేది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే నీకు వచ్చే నష్టం ఏంది, నీ మీద నిజంగా ఆరోపణలు ఉంటే ఫుల్ ఎంక్వైరీ చేసేటప్పుడు నీకు నోటీస్ ఇస్తారులే అని అంది. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లోనే అనిల్ దేశ్ముఖ్ ఇస్ హైలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేసు అని చెప్పి తేలింది. దాంతో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ అతను సుప్రీం కోర్టుకి వెళ్ళినా గానీ నథింగ్ డూయింగ్. సుప్రీం కోర్టు సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్. స్టేట్ లో ఉండేటువంటి టాప్ బ్రాస్ వెన్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్, సిబిఐ ఇస్ ది ఓన్లీ ఏజెన్సీ విచ్ కెన్ లుక్ ఇన్ టు ది ఇష్యూ. స్టేట్ కి ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటది. ఏది లేకున్నా కనీసం అట్లీస్ట్ సామాన్యుడికి అనుమానం ఉంటది. రాష్ట్ర హోంమంత్రి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు రాష్ట్ర పోలీసులు ఏ రకంగా న్యాయం చేస్తారంటే భావన వ్యక్తం చేస్తారు, వాళ్ళలో అపోహలు ఉంటాయి కాబట్టి దాన్ని దూరం చేయడానికైనా సిబిఐ ఎంక్వైరీ అవసరం అని అన్నారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎప్పుడైతే అసలు యాక్చువల్లీ రాష్ట్రానికి ఇందులో పోయే నష్టం అంటూ ఏది లేదు, ఏదో రేపు వాళ్ళకి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళకి అనుకూలంగా పనిచేయదేమో రేపు రాబోయే ఎన్నికలలో నష్టం జరుగుతుందేమో అన్నటువంటి అపోహలు తప్ప వేరే ఏది లేదు. ఇట్లాంటి హీనియస్ క్రైమ్స్ లలో సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా అప్రాప్రియేట్ ఆర్డర్ అండ్ అప్రాప్రియేట్ ప్రొసీజర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అయితే చూసారు కదా మనం సిబిఐ ఎంక్వైరీని కోరడానికి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి పోలీసుల తరఫున కేసులు వాదించినటువంటి గవర్నమెంట్ స్పెషల్ జీపీ చెప్తున్న శరత్ సార్ చెప్తున్నటువంటి మాట అది. సో చూద్దాం ఆ అంశంలో ఎవరైనా ముందుకొస్తారా, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారని చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుంది అని సివి ఆనంద్ గారు చెప్పడం తోటే సగం కేసు సత్యనాశనం అయిపోయింది. సీసీ ఫుటేజ్ ఏమైతున్నాయి, తర్వాత ఇన్నోవ కార్లు దిగుతున్న ఫుటేజ్ ఉంటది కదా, ఏం అడగక అయిపోయింది దాని కథ. ఇక రాష్ట్రంలో రెచ్చిపోతున్న మృగాలు, కలకలం రేపుతున్న వరుస గ్యాంగ్ రేపులు, జాతీయ మహిళా కమిషన్ సీరియస్, తెలంగాణ సిఎస్ డీజీపీలకు నోటీసులు, వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆధారాలు బయట పెట్టినా ఎమ్మెల్యేపై కేసుల గ్యాంగ్ రేప్ కేసులో టీఆర్ఎస్ మజ్లిస్ నేతల పిల్లడు తప్పించుకోవద్దనే రఘునందన్ ఆధారాలు వెల్లడించి మీడియాకి ఇచ్చారు. కాంగ్రెస్ తెరాస ఎంఐఎం పార్టీల బి టీమ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణ మండిపాటు. ఇక ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం. ఇక కరోనా నుంచి కోలుకోలేదు, విచారణకు హాజరు కాలేను, ఈడీకి సోనియా గాంధీ లేక ఇంకా కరోనా నెగిటివ్ రాలేదని వెల్లడి సమయం ఇవ్వాలని వినతి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు ఈడీ సమన్లు జారీ చేసినటువంటి అంశం. ఇక సీతక్క నీది గొప్ప మనసక్క, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఓసీ విద్యార్థులకు సీతక్క ఆధ్వర్యంలో ఉచిత భోజనం వసతి, వసతి గృహంలో 110 మంది విద్యార్థులు టిఫిన్ తయారు చేసి వడ్డించిన ఎమ్మెల్యే, విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్న సీతక్క ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ఆకాంక్ష అంటూ ఒక వార్త. నిజంగా హాట్సాపక్క, ఏ పనప్ప చెప్పినా ఒదిగిపోతుందా ఆ పనిలోకి. మోడీ పాలనలో వామపక్ష తీవ్రవాదం 70% తగ్గింది, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లను అణచివేశాం, భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు. మోడీ పరిపాలనలో వామపక్ష తీవ్రవాదం తగ్గిపోయిందని చెప్పి అమిత్ షా గారు ప్రకటిస్తున్నటువంటి మాట.
కానీ ఇంకా వేరే తీవ్రవాదం అయితే పొంచి ఉన్న చూడు మరి ఎకనామిక్ తీవ్రవాదం జరుగుతుంది ప్రతిష్టాత్మక పథకం అప్రతిష్ట పాలు పడావబడ్డ ప్రకృతి వనాలు పైన పటారం లోన లొటారం కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్న మొక్కలు ప్రభుత్వం తీరును వెక్కిరిస్తున్న నర్సరీలు అవ్వ అనుకుంటున్న జనమిగో ప్రజలిగో ఇగో చూడు ఇవి ఒక్క మొక్క ఎండిపోయినా సర్పంచ్దే బాధ్యత పదవులు పోతాయి చెప్పిండు ముఖ్యమంత్రికి పోస్ట్ ఏమవుతాడు చూపిస్తున్నాయి నీ సంగతి ఏంది అని చూపిస్తున్నాయి అవి ఒక్కటా రెండా వేల కోట్ల రూపాయలు దీని ద్వారా దందా ఆ హ్యాపీ రావ్ అని చూడు దీని మీదనే సంపాదించాడు మొత్తం విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని అవిశ్వాసం పెట్టిన సొంత పార్టీ సభ్యులు బోరిస్ కు మద్దతుగా 211 సభ్యులు ఓటు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది ఓటు విజయం తనకు శుభ పరిణామం అన్న బోరిస్ జాన్సన్ ఇక రాష్ట్ర సర్కార్పై సుప్రీం ఫైర్ జరిమానా ఎందుకు చెల్లించలేదని ప్రశ్న ఏజెన్సీలో టీచర్ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయించిన ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తారంటూ కోర్టు ధిక్కరించారంటూ కోర్టు ఆగ్రహం ఆ జరిమానా చెల్లించాల్సిందేనే ఆదేశం 2 వారాల గడువిచ్చిన ధర్మాసనం అంటూ రాష్ట్ర సర్కార్పై సుప్రీంకోర్టు అది ఎంత 2.5 లక్షలు ఏమో ఫైన్ గంతే అంతే మా తన ఖజానా లేదు పైసలు లేవు కరగ నాకినం ఇక ఈ ఈ 2.5 లక్షలు కోర్టు ధిక్కార కేసుకు పైసలు కడితేందుకు లేవు కానీ ఇగో ప్రజలారా ఇట్లా రే ఇగో కేటీఆర్ విదేశీ పర్యటన ఖర్చు 13.22 కోట్ల మంత్రి తారక రామారావు ఇటీవల జరిపిన విదేశీ పర్యటనలకు 13.22 కోట్లు ఖర్చయింది గత నెల 22 నుంచి 26 అంటే 4 రోజుల వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు అంతకుముందు 5 రోజుల పాటు యూకేలోను పర్యటించారు ఆయనతో పాటు ఐటీ కార్యదర్శి జేఎస్ రంజన్ మరో 8 మంది అధికారులు ఉన్నారు విదేశీ పర్యటనకు బడ్జెట్లో ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది అయితే అవి సరిపోవని అదనంగా 7.80 కోట్లు కావాలని అధికారులు కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది ఇలా ఇప్పటికే మొత్తం 9.80 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ ఇప్పటికే విడుదల చేసింది అయితే అదనంగా ఇంకో 3.42 కోట్లు కావాలని అధికారులు కోరడంతో ఆర్థిక శాఖ 2వసారి అదనపు నిధులను మంగళవారం మంజూరు చేసింది దీంతో యూకే దావోస్ లో మంత్రి కేటీఆర్ టూర్ కు 10 రోజుల ఖర్చు 13.22 కోట్లు ఇది 13.22 కోట్లు కేటీ రామారావు ఇట్లా తిరిగి వచ్చినందుకు ఇలా ఖర్చు వీళ్ళు మళ్ళీ వీళ్ళు పీకి కట్టలు కట్టింది ఏమి లేదు వీళ్ళు తెచ్చింది ఏమి లేదు ఈడున్న కంపెనీల పేర్లు చెప్పి ఈ కంపెనీ వస్తుందని చెప్పారు ఎంజాయ్ చేస్తేందుకు ఫ్యామిలీని తీసుకొని పోయిండు అంతే విదేశీయులు పెట్టుబడులు ఎట్లా ఈడ మందిని ముంచిన పైకం అంతా ఎత్తుకొని పోయేందుకు ఇగో మళ్ళా మన పైసలనే మన పైసలు సొమ్ము ధరలు ఇస్తేందుకు కూడా మన పైసలే బస్ కిరాయి పెట్టుకొని పోయిండు ప్రత్యేక విమానాలు స్టార్ హోటళ్ళు చెప్పులు గతిలేవు తెలంగాణ ఉద్యమంలో కేటీ రామారావుకు చెప్పులు గతిలేవు ఇప్పుడు చూడు 13.22 కోట్లు 13.22 కోట్ల ఆయన తువ్వ ఖర్చు కట ఇప్పుడు చెప్పురి ప్రజలారా ఎవరి సొమ్ము ఎవడు తింటున్నాడు ఏ రాష్ట్రం ఎట్టుపోతుంది ఈడనేమో పేదోనికి పింఛన్ ఇస్తేందుకు 2000 గతి లేదు కోర్టులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి నెల నెల టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పోలీసుల కుక్కటారికి జీతం పడే పరిస్థితి లేదు ఇక్కడ సర్పంచులకు బిల్లులు ఇస్తేందుకు రూపాయి సిల్లి గవ్వలేదు ఈయననేమో ఈ పులికేసి తిరిగి వస్తేందుకు 13.22 కోట్ల ఇవనయ్య సొమ్ము ఇదంతా ఎవనయ్యా సొమ్ము ఎవనయ్యా జాగిరి ఈ మొనగాడు పోయి తెచ్చినాడు ఏం తెచ్చిండు అయ్యా ఆడికి పోయి ఇప్పుడు చెప్పురి ఇగో నేను ఇవి చెప్తున్నా దొంగల ముఠ అంతా ఇక 2వ పేజీ చూద్దాం లాలూకు తప్పిన ప్రమాదం తన గదిలో అగ్ని ప్రమాదం అల్పాహారం తింటుండగా ఫ్యాన్లో మంటలు వెంటనే ఆర్పేసిన సిబ్బంది షార్ట్ సర్క్యూటే కారణమట ప్రమాదం తప్పిందట జార్ఖండ్లోని పలామా జిల్లా సర్క్యూట్ హౌజ్లో రాత్రి లాలు బస వేసినటువంటి సందర్భంలో కీచక పర్వం ఇక దమ్ముంటే ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయండి రేప్ కేసులో పోలీసులకు రఘునందనరావు ఒకసారి రఘునందనరావుతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం కల్పన సార్ స్విచ్ ఆఫ్ చేసిందట ఓకే రైట్ తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపాటు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని నిన్న రఘునందనరావు చెప్పినటువంటి మాటలు ఇక్కడ చూడొచ్చుగా ఇవి ఇవేంటివో సత్యేంద్ర జైన్ నివాసంపై ఈడీ దాడులు ఇంట్లో 1.8 కిలోల బంగారం లభ్యం స్విచ్ ఆఫ్ హవాలా ద్వారా 16 కోట్లు దారి మళ్లించారన్న ఆరోపణలు మే 30న మంత్రి సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేసిన ఈడీ బంగారం అట
చేపల లారీ బోల్తా అర్ధ గంటల ఖాళీ కథ. రోడ్డు మీద చెల్లా చెదురుగాబడ్డ చేపలు గుంపులు గుంపులుగా ఎగబడ్డ జనం సంచులు బస్తాల్లో నింపుకెళ్లిన వైరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. పుణ్యాత్ములను ఆయన అర్ధ గంటల లోడ్ కథం చేసిరండి. ఇప్పుడు పుట్టుకున్న ఈ చేపల లోడ్ కాకుండా సెప్టిక్ ట్యాంక్ బోలర పడ్డది అనుకో, సెప్టిక్ ట్యాంకర్ నిండు నిండుది బోలర పడ్డది అనుకో, సాపు చేస్తారా? సాపు తర్వాత ఈయన ఇంట్లో పీనిగేళ్ళ ఈడ ఏడ దొరకాలి ఎదరానికి జాగా అని తిట్టి ఈ నోట్లే మనబోయ గిడ పోసినావు ఎత్తురు బే సాపు చేరి జల్దీ. ఇక ఈ చేపల లారీగా వాడు లారీ డ్రైవర్ కింద పడ్డాడా ఉన్నాడా గాయాల పాలైన ఏం లేదు. ఇక ఇట్లో ఇట్లొచ్చి చూస్తారు ఫస్ట్ ఆడికి వచ్చేటోడు ఏం చేపల లారీ బోలర పడ్డదనగానే ఉరుకుతాడు ఆడికి. ఆడి కురికి ఎవరైనా రావ్యా చేపల లారీ బోలర పడ్డదని తెలియంగానే ఆడికి పోతారు. పోయి ఫస్ట్ అయిపోయా డ్రైవర్ ఏమన్నా అయిందా ఏం కథనా చూడరు. అది చూడరు. సంచి దేవులు ఆడుతుంటాడు ఎట్లా చేద్దామని చెప్పి ధన శాతం అయినాయి నాలుగన్నీ ఓ దిక్కు కుప్ప చేసి రెండు కవర్లు ఉన్నాయి అన్న అని అడుగుతా ఉంటాడు. ఇక ఇట్లా తయారయ్యారు అంగిల పోసుకొని పోతారు. ఓ తన కోడిగుడ్ల లారీ బోలర పడితే మొక్కాలే వాళ్ళకు. ఆఖరికి ట్రేలే ఇట్లా పెట్టుకొని పోతే ఇట్లా గారుతుంది ఒక ఆమెకి ఇట్లా ఏది ఆ కోడిగుడ్లు వలిపోయి ఇట్లా గారుతూనే కూడా ఆమె తీసుకొని పోతా ఉంది. ఇక పబ్లిక్ కూడా ఇట్లే ఉండదు. ఒకసారి పాకిస్తాన్లో ఏమైంది పెట్రోల్ ట్యాంకర్ బోల్ రావడం. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడితే అందరు క్యాన్లు తీసుకొని ఉడికి బడుతున్న వెళ్ళిపోయింది. అది మొత్తం సజీవ దగ్గర అందరు అట్లా ఉంటది. ఇక మొక్కలు అయ్యా మీ అందరికి కొరమటలు. ఇక్కడ ఏనన్నా రారా మన బుగురు మన ప్రణాళికలు ఓ రూమ్ ఈ సాఫ్ చేద్దాం చెత్త అని ఇవ్వర్రా అస్సలు నో టైం. ప్రతిష్టాత్మక పథకం అప్రతిష్ట పాలు నకిలీ విత్తనాల పట్టివేత ఉత్తమవాడ్ల ఉత్తవాడ్ల పేటలో పేరుకుపోయిన చెత్త అయినా జాతీయ రాష్ట్ర స్థాయిలో అవార్డులు. అవార్డుల వెనుక దాగి ఉన్న మర్మం ఏంటి? మున్సిపాలిటీలో జరుగుతున్న సంగతి ఏంటి? అవార్డుల హడావిడి తప్ప అభివృద్ధి లేదంటారు ప్రతిపక్షాలు. సూర్యాపేట మున్సిపాలిటీ కంపు కొడుతుందంటే దానికి అవార్డు ఇచ్చారు. కంపు అవార్డులు కావచ్చు అవి. బెంగాల్ విభజనను అడ్డుకునేందుకు రక్తం చిందించేందుకు సిద్ధం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది. దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారు. జీవన్ సింగ్లా బెదిరింపులకు భయపడనని వ్యాఖ్య. ఇక సిద్ధు మూసేవాళ్ళ కుటుంబానికి రాహుల్ పరామర్శ. సిద్ధు కుటుంబీకులకు భరోసా అండగా ఉంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చిండు. విశ్వాస పరీక్షలో నెగినటువంటి బ్రిటన్ ప్రధాని. కేరళ హోంశాఖ కుప్పగూలింది. ఉమెన్ అట్రాసిటీస్ దారుణంగా పెరుగుతున్నాయి. రాష్ట్రం టెర్రర్ అబ్గా కేంద్రంగా మారింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేసినట. ఇక మోడీ పాలనలో తీవ్రవాదం తగ్గిందట, కేరళలో పెరిగిందట. ఈ మీ ఇక్కడ ఏమైనా పొంతనుందా? వామపక్ష తీవ్రవాదం తగ్గింది. ఇదే వామపక్ష రాష్ట్రంలో దారుణంగా పెరిగింది. ఇంకోటి అని మళ్ళీ చెప్తా ఉన్నారు. వేతన బకాయిలు చెల్లించండి. మిషన్ భగీరథ కార్మికుల డిమాండ్, 10 నెలల వేతనాలు పెండింగ్. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన, నీటి సరఫరా నిలిపివేస్తామని వార్నింగ్ అంటాము. 10 నెలల సంది జీతాలు వేలే. అది ఇక కేటీ రామారావు తిరిగి వస్తాను. ఇంకొక 3 కోట్లు పంపారు. అయిపోయి 3 కోట్లు 30 కోట్లు తీసుకోవాలి. మంకీ ఫాక్స్ కలకలం. ఇక ఇది శనార్తి తెలంగాణ సినిమా పేజ్ ఫన్ గన్ హ్యాపీ బర్త్డే టీజర్ విడుదలనట. నవ్విస్తే చాలు ప్రేక్షకులు. ఇక కాస్ట్లీ గిఫ్ట్, విక్రమ్ దర్శకుడికి కారు బహుమతి అట. ఏం కారు ఇది? చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ విక్రమ్తో కమర్షియల్ హిట్ దక్కింది. విక్రమ్ మూవీ అన్ని భాషల్లో దూసుకుపోతుంది. 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్కి చేరింది. వరల్డ్ వైడ్గా 200 కోట్ల మార్కులు దగ్గరైంది. ఈ ఆనంద్తో సినిమా ఆదరించిన ప్రేక్షకులు చిత్ర యూనిట్కు కమల్ కృతజ్ఞతలు చెప్పారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజుకు కాస్ట్లీ కార్ను గిఫ్ట్గా అందజేశారు. విక్రమ్ సినిమాను చాలా ఆసక్తిగా మలిచాడు దర్శకుడు. ఇందులో కొడుకుని చంపిన డ్రగ్స్ మాఫియాపై రివెంజ్ తీర్చుకునే ఒకప్పటి ఇండియన్ ఏజెంట్గా కమల్ నటించారు. ఫహాద్ ఫాజిల్ కమల్ను వెంటాడే అధికారి పాత్ర చేయగా విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. చివరిలో సూర్య డ్రగ్స్ మాఫియా అధినేత రొలెక్స్ స్టార్గా అదరగొట్టాడు. యాక్షన్ ప్రియులకు విక్రమ్ విందు భోజనంలా ఉందట. అగో రెడీగారట. ఎన్బీకే 107 టైటిల్ ఖరారు. బాలయ్య బర్త్డే జూన్ 10 ఎల్లుండే 10 జూన్ కానుకగా టైటిల్ టీజర్ అట. అమ్మా ఈసారి రెడ్డి గారు రూపంలో వస్తున్నాడు. రెడ్డి గారు రూపంలో వస్తున్న నాయుడు గారు. ఓకే సన్ఫ్లవర్ అట. ఈమె ఎవరు? మానుషి చిల్లార్ బ్యూటిఫుల్ పిక్స్. బ్యూటిఫుల్ పిక్స్ అంట. పూరా ఓపెన్ పారిస్లో ప్రియాంక చోప్రా మెరుపులట. చేతితో డీజే టిల్లు డైరెక్టర్ అట. కానీ భలే కామెడీ ఉంటుంది. హాసిని ఈజ్ బ్యాక్.
ట్రెండ్ లుక్లో జెనీలియా, 4+1 భారీగా రెమ్యునరేషన్ పెంచిన పూజా హెగ్డే అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇది సినిమాకి సంబంధించినటువంటి కథనాలు.